వరకు ఇన్పేషెంట్స్ ఈ హాస్పిటల్లో ఈ రోజు వరకు గత 2.5 సంవత్సరాలుగా లెక్క తీసినట్టయితే 63,965 మంది ఇన్పేషెంట్స్ ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అవుట్ పేషెంట్స్ గత 3 సంవత్సరాలుగా అవుట్ పేషెంట్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ కార్మికులకు 12,68,018 మందికి ఇక్కడ అవుట్ పేషెంట్ సంబంధించినటువంటి కార్మికులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆపరేషన్స్ తీసుకున్నట్లయితే సర్జరీస్ తీసుకున్నట్లయితే 36,365 సర్జరీస్ రికార్డు స్థాయిలో ఈ హాస్పిటల్లో మరి సర్జరీస్ జరిగాయని చెప్పి నేను ఈ సందర్భంగా మనవిస్తున్నాను. నేను మనస్ఫూర్తిగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి దీని కావచ్చు, సూపరింటెండెంట్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మరి డాక్టర్లకు కావచ్చు, ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు కావచ్చు, ఈ యొక్క అద్భుతమైనటువంటి రికార్డు పొందినందుకు మనస్ఫూర్తిగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క సిబ్బందిని నా తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నానని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చాలా అద్భుతంగా పనిచేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ కూడా నిధులకు కానీ ఇతర కొరత లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. మై ఆదరణీయ మంత్రిజీ సార్, మై అనురోధ్ కర్ణా చేతాం, ఈ హాస్పిటల్ సారీ దేశమే ఏసే హాస్పిటల్ మే ఏక్ నెంబర్ 1 హాస్పిటల్ హమ్ బనానా చాతే హై, ఇస్కే లియే ఇస్కా కోయి పైసే కా కోయి నిర్ణయ కా లేట్ నహీ హోనా కమీ నహీ హోనా యహీ మై హమారా తెలంగాణ కా జనతా కే ఓర్ సే మై ఆదరణీయ సంతోష్ గంగవార్ జీ కు అనురోధ్ కర్ణా చాతా హూ. ఐసా హీ నహీ హై, తెలంగాణ మే జో ప్రైవేట్ హాస్పిటల్స్ హై, జో ప్రైవేట్ హాస్పిటల్స్ హై ఉస్సే అచ్చా హాస్పిటల్ హమ్ ఇస్కు బనానా చాతే హై, ఏక్ మోడర్న్ ఆఫ్ ఆర్ట్ ఇస్కు ఈ హాస్పిటల్ కు స్టేట్ ఆఫ్ ఆర్ట్ కే నాతే ఇస్కు ఘోషణ భీ కర్నా చాయియే, ఐసా ఇస్ హాస్పిటల్ కు హమ్ నిర్మాణ్ కర్నా చాతే హై. ఇసిలియే ఆదరణీయ మంత్రి జీ ఇస్ విషయ పర్ ప్రత్యేక దృష్టి లగాకర్ ఇస్కు జో భీ కమీ నహీ హోనా చాయియే ఓ దేఖ్భాల్ కర్నే కే లియే మై రిక్వెస్ట్ కర్నా చాతా హూ. మీకు అందరికీ తెలుసు ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము హెల్త్ విషయంలో అనేక రకాల విప్లవాత్మకమైనటువంటి మార్పులు గత కొన్ని రోజులుగా తీసుకురావడం జరిగింది. పేద ప్రజలకు, పేద కార్మికులకు అందరు కూడా వైద్యం అందుబాటులో ఉండాలి. ఈరోజు మనం తింటున్నటువంటి ఆహారం కానీ మనం చేస్తున్నటువంటి జీవన విధానంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా 50 సంవత్సరాలు దాటిన వ్యక్తి ట్యాబ్లెట్ ఇవ్వకుండా డాక్టర్ దాకా పోకుండా లేరు. ఎప్పుడో వారు ఏదో కారణంగా ప్రతి వ్యక్తి కూడా డాక్టర్ను సంప్రదించాల్సిన పరిస్థితి వచ్చింది. నేను గతంలో శాసనసభ్యుడిగా చూశాను, ఇప్పుడు కూడా చూస్తా ఉన్నాను. ప్రతిరోజు 100 మంది మేము ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాము, డబ్బు ఫీజు పెరిగింది కాబట్టి ఛార్జెస్ తగ్గించండి రికమెండ్ చేసుకొని వస్తుంటారు. కాబట్టి నేను కోరుతా ఉన్నాను ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అనేక రకాలుగా మరి జన ఔషధ కేంద్రాలు ఏర్పాటు చేసి మార్కెట్లో 100 రూపాయలుంటే ఆ యొక్క మెడికల్ షాపులలో ఈరోజు 20 రూపాయలకు 15 రూపాయలకే సేమ్ కాస్ట్ ఉన్నటువంటి జన ఔషధ కేంద్రాలలో సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తూ ఉంది. అదే కాకుండా ఈరోజు నీల్ రిప్లేస్మెంట్ అంటే మోకాళ్ళకు సంబంధించినటువంటి ఆపరేషన్ చేసుకోవాలంటే చాలా కాస్ట్లీ ఉండేది. దానికి కూడా ఈరోజు ఆ రేట్ ఏదైతే ఉన్నదో, రిప్లేస్మెంట్ కావాల్సినటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో చాలా తక్కువ ధరకు అందే విధంగా ఆల్మోస్ట్ 80% 100 రూపాయలు ఉండేదాన్ని ఈరోజు 25 రూపాయలకు 10 రూపాయలకు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఈరోజు హార్ట్ చాలా ఈరోజు కొత్త ఫ్యాషన్ అయిపోయింది, ప్రతి ఒక్కరికి హార్ట్ ఆపరేషన్స్ కావాల్సిన పరిస్థితి వస్తుంది, స్టంట్ వేయాల్సి వస్తుంది. గతంలో హాస్పిటల్కి వెళ్తే ఇష్టారాజ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఈ యొక్క గుండె జబ్బులకు సంబంధించినటువంటి స్టంట్ రిప్లేస్మెంట్కు విపరీతంగా డబ్బులు వేసేవారు. ఇది అమెరికాలో తయారైంది, ఇది జపాన్లో తయారైంది, ఇది రష్యాలో తయారైంది, ఇది ఢిల్లీలో తయారైంది, నీకు ఏది కావాలని చెప్పి మభ్యపెట్టి మోసం చేసేటువంటి వాళ్ళు. ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఆ స్టంట్స్ మీద కూడా విపరీతంగా ఉన్నటువంటి ధరను తగ్గించి చాలా తక్కువ ధరలో స్టంట్స్ ఈరోజు అవే గతంలో ఏవైతే వేస్తున్నాయో వాటిని కేంద్ర ప్రభుత్వం నియంత్రించి తక్కువ ధరకు
స్టంట్స్ సరఫరా చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు గర్భిణీ స్త్రీలకు కానీ శిశువులకు కానీ పేద కుటుంబాలకు కానీ ఈరోజు అద్భుతంగా మరి మిషన్ ఇంద్రధనుస్ పేరుతో వ్యాక్సిన్లు చాలా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అందిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు దేశంలో 10 కోట్ల కుటుంబాలకు 50 కోట్ల మంది ప్రజలకు, పేద ప్రజలకు ప్రతి సంవత్సరము 5 లక్షల రూపాయల విలువైనటువంటి మరి ఈరోజు ఉచిత విద్యం ప్రైవేట్ హాస్పిటల్స్ లో, ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా అది హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, మద్రాస్ కావచ్చు, బాంబే కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళి ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి పేదవాడు ఈ దేశంలో ఉన్నటువంటి 50 కోట్ల మందికి ఉపయోగపడే విధంగా అద్భుతమైనటువంటి పథకం, ప్రపంచంలోనే అతిపెద్ద మెడికల్ స్కీము ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మన దేశంలో ఏర్పాటు చేసి విజయవంతంగా అమలు జరుగుతూ ఉంది. పక్కనున్నటువంటి తమిళనాడు అత్యధికంగా గత సంవత్సరం ఆయుష్మాన్ భారత్ కింద ఉపయోగపడింది. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కానీ అన్ని రాష్ట్రాల్లో ఉంది. నేను వేదిక మీద ఉన్నటువంటి కార్మిక శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, మన రాష్ట్రంలో కూడా ఆయుష్మాన్ భారత్ తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మన యొక్క తెలంగాణలో ఎయిమ్స్ హాస్పిటల్ ఆదరణీయ మంత్రి జుకుమై అనురోధ చేస్తాం, నరేంద్ర మోడీ సర్కార్ బైఫర్కేషన్ యాక్ట్ మే ఎయిమ్స్ హాస్పిటల్ నైత మగర్ ఆజ్ తెలంగాణమే ఎయిమ్స్ హాస్పిటల్ కా ప్రారంభ హుయే అభీ ఇస్ సాల్ అడ్మిషన్స్ భీ శురూ హో గయా, ఏ సాల్ మెడికల్ కాలేజ్ మే భీ ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ భీ తెలంగాణ జనతా కలియే నరేంద్ర మోడీ సర్కార్ తెలంగాణమే ఎయిమ్స్ హాస్పిటల్ ప్రారంభ కియా హే మై ఆప్కు బతానా చాతా హూ. వైసాయి ఆజ్ మై మంత్రిజీకు బతానా చాతా హూ ఏ ఎయిమ్స్ హాస్పిటల్ జో హే బీబీ నగర్ మే కామ్ శురూ హో గయా, ఆనే వాలే దిన్ మే ఇస్కే లియే లగ్భగ్ 1200 కరోడ్ రూపాయి కేంద్ర సర్కార్ నే ఎయిమ్స్ హాస్పిటల్ బడ్జెట్ మే ప్రావధాన్ కియా హే, ఇస్కా కామ్ భీ శురూ హో గయా, మెడికల్ కాలేజ్ భీ ప్రారంభమైంది. చాలా సంతోషం ఏంటంటే దేశంలో సుమారు తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు 1200 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వము ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి హాస్పిటల్ ఎయిమ్స్ హాస్పిటల్, అటువంటి హాస్పిటల్ను తెలంగాణ ప్రజల కోసము కేంద్ర ప్రభుత్వము ఈరోజు మంజూరు చేసింది. ఎయిమ్స్ మెడికల్ కాలేజీ ఈ సంవత్సరము అడ్మిషన్స్ కూడా జరుగుతూ ప్రారంభమవుతున్నదన్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు నేను మరి కార్మిక సోదరులు ఉన్నారు, ఇది కార్మికులకు సంబంధించినటువంటి ఆసుపత్రి కాబట్టి తప్పకుండా కార్మికులకు ఈరోజు మరి ఆదాయం పన్ను మినహాయింపు కూడా చాలా తగ్గించడం జరిగింది. గతంలో 2.5 లక్షల 50 వేలకు ఆదాయ పరిమితి పన్ను పరిమితి మినహాయింపు ఉంటే ఈరోజు దాన్ని 5 లక్షలకు కేంద్ర ప్రభుత్వము మరి పెంచడం జరిగింది, డబల్ చేయడం జరిగింది. ఎట్ టైము ఎవరు ఊహించని విధంగా చాలా మంది అనుకున్నారు 2.5 లక్షలు నరేంద్ర మోడీ గారు 3 లక్షలు చేస్తారేమో, 3.5 లక్షలు చేస్తారేమో అనుకున్నారు. కానీ ఏకంగా 5 లక్షల రూపాయలకు ఈరోజు ఉద్యోగస్తులకు కావచ్చు, కార్మికులకు కావచ్చు ఆదాయ పరిమితి నుంచి మినహాయింపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కనీస వేతనాలు 47% కనీస వేతనాలను కేంద్ర ప్రభుత్వం పెంచిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా పబ్లిక్ సెక్టార్లో